హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది కండెన్స్డ్ మిల్క్ అనేది ఎలా మనం తయారు చేయాలో చూపించిపోతున్నాను ఇది వచ్చేసి మెయిన్గా ఐస్ క్రీమ్స్లోకి కేక్స్లోకి అలాగే ఏదైనా స్వీట్స్లోకి లేకపోతే ఓన్లీ ఈ కండెన్స్డ్ మిల్కే తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది చాలా స్వీట్గా బాగుంటుందండి సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి రోజు చూపించబోతున్నాను మరి ఇందుకోసం నేను ఇక్కడ ఒక కడాయి అనేది అంటే నాన్ స్టిక్ తీసుకున్నానండి దీన్ని వచ్చేసి ఒకసారి వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ లీటర్ వచ్చేసి పాలు అనేది తీసుకున్నాను ఇక నేను చిక్కటి పాలే యూస్ చేస్తున్నానండి అలాగే మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రమే తీసుకోండి ఇవి మీకు బయట ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి ఈ పాలలో నేను ఒక వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది షుగర్ అనేది ఇందులో తీసుకున్నానండి ఈ షుగర్ ఈ పాలలో బాగా మెల్ట్ అయిపోతుంది మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా మనం చుట్టూరు మీగడ అనేది కట్టకుండా చుట్టూరు మనము ఎప్పుడు కదుపుతూ ఉండాలి పాలనేది పొంగురా అనివ్వకుండా ఇలా కదుపుతూ చుట్టూరు మీగడ కట్టకుండా మనం ఈ సైడ్స్ కూడా ఇలా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హాఫ్ లీటర్ అనేది పావు లీటర్కి అనేది వచ్చేస్తాయండి అంటే సగాని సగం అనేది పాలు తగ్గిపోతాయి ఇలా పాలు అనేది సగానికి సగం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నట్టుగా బేకింగ్ సోడా అనేది ఇక్కడ తీసుకున్నానండి ఇది వచ్చేసి ఒక పావు టీ స్పూన్ అనేది వేస్తున్నాను ఇది వేసిన తర్వాత మనము ఎలాంటి ఉండలు అనేవి లేకుండా మొత్తము కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకొని మనం మొత్తము ఇది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనము చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ జార్లో కావచ్చు పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు మూడు నుంచి ఆరు నెలల వరకు మనకు చక్కగా నిల్వ అనేది ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేయొచ్చండి మీరు దీనికి కావాలంటే చపాతి లేదా పూరి అలా కూడా ఉంటుంది కదా అందులో కూడా వేసుకొని వాటికి కూడా రాసుకొని రోల్స్ లాగా చేసుకొని కూడా తినచ్చండి మనకు కండెన్స్ మిల్క్తో చాలా 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 చేసుకోవచ్చండి అలాగే ఐస్ క్రీమ్స్ అనేది మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో కూడా ఈ కండెన్స్ మిల్క్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఎంతో క్రీమీ క్రీమీగా కూడా వస్తాయి సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్